Hi friends, welcome to SS Productions. So, we have this video. Already, we have PIE start the committee. We have to check the next continuation. We have to check the Vidyalaya Commission. First of all, we have to check the first revision. We have to check the link. We have to check the link. First of all, we have to check the Vidyalaya. మూడు రకాలు ప్రాచీన మధ్యయుగ ఆధునిక విద్యా విధానం ప్రాచీన యుద్ధ విధానము క్రీస్తు పూర్వము 1500 నుంచి 6వ శతాబ్దం వరకు ఉండడం జరుగుతుంది అంటే 8వ శతాబ్దం నెక్స్ట్ మధ్యయుగ విద్యా విధానం ఎప్పటి నుంచి ఎంత వరకు అంటే 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం క్రీస్తు శకం ఇక్కడ కూడా మనకు క్రీస్తు శకం క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి పైబడిన విద్య అంటే ఏమవుతుంది మనకి ఈ ఆంగ్ల విద్య కిందకి వస్తుంది ఇక్కడ ఆంగ్ల విద్య ఈ మాధ్యమిక విద్య విధానం దేనంటాం ఇస్లాం విద్య అంటాం ప్రాచీన విద్య విధానంలో ఎన్ని రకాలు వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ఇవి మనకు సంబంధించి ఈ ఆధునిక విద్య విధానమే ఏం చేసింది అంటే మనకి దీంట్లోంచి రావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడడం జరిగింది మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడిన తర్వాత 1783లో ఎవరు వచ్చారు మనకంటే చార్లెస్ గ్రాంట్ అనే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎంప్లాయీగా రావడం జరిగింది 20 ఏళ్ల పాటు ఆయన సర్వీసెస్ అన్ని చేశాడు అంటే ఆయన జాబ్ అనేది సక్రమంగా చేయడం జరిగింది ఇక్కడ 1792లో ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన ఊరైనటువంటి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి ఏం రాశాడు భారతీయ దేశంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు వీళ్ళు ఎంత దౌర్జన్య స్థితిని ఎంచుకుంటున్నారో అంటే ఎంత దౌర్జన్య స్థితిని వీళ్ళు అనుభవిస్తున్నారో అని చెప్పి దాని మీద అబ్జర్వేషన్ అనే బుక్ అనేది రాయడం జరిగింది ఈ అబ్జర్వేషన్ అనే బుక్ రాశాడు ఈ బుక్ రాసి ఏం చేశారంటే భారతీయుల యొక్క విద్యా విధానం అనేది చాలా బాగాలేదు వాళ్ళు చాలా నీచమైన స్థితిలో ఉన్నారు దౌర్జన్య స్థితిలో ఉన్నారు మూఢ నమ్మకాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి ఆ మూఢ నమ్మకాల్లో పడే వీళ్ళు భారతీయులంతా కొట్టుమిట్టాడుతున్నారు ఆ భారతీయుల్ని అక్కడి నుంచి బయటికి తేవాలంటే వాళ్లకు విద్య అనేది అందించాలి ఆంగ్ల విద్య అనేది అందించాలి ఆంగ్ల విద్య అందించినట్టయితే వాళ్ళకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది అంటే ఆలోచిస్తారు వాళ్ళు డెవలప్ అవుతారు మైండ్ పరంగా అందుకు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆంగ్ల విద్య అనేది వాళ్ళకి అందించాలి అనే ఆలోచన చార్లెస్ గ్రాంట్ ఇలాగా మన భారతదేశంలో విద్య అనేది స్టార్ట్ అయింది చార్లెస్ గ్రాంట్ వల్ల అందుకే ఏమంటామంటే ఈయనని ఆధునిక విద్య పితామహుడు అని అంటాం ఎందుకంటే ఈ ఆధునిక విద్య ఇక్కడ మన ఆంగ్ల విద్య అంటున్నాం ఇది మనం స్టార్ట్ అవ్వడం ఈయన వల్లే ఈయన కనుక బుక్ రాసి పరిశీలించి భారతీయులు ఇలా ఉన్నారు అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ లో కనుక ఆయన కానీ వేయకపోయింటే దాని నివేదికని మనకి ఇంత దూరం వచ్చేది కాదు ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మనము ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం ఏమి ఒప్పుకోలేదు ఏంటి వీళ్ళకి ఆంగ్ల విద్య అందించదే అదే అదేలా అదేలా అనుకుంటూ వీళ్ళు ఈయన ఎన్నో పోరాటాలు చేసి 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 లాస్ట్ కి ఒప్పుకోవడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం 1813లో చార్టర్ చట్టం అనేది చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే భారతీయులకి విద్య నేర్పించే బాధ్యతని ఈఐసి తీసుకుంది అంటే ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బాధ్యత వహిస్తుంది అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాగా చట్టం అనేది ఏర్పడడం అనేది జరిగింది మనకి ఏది 1813 చట్టం 1813 చార్టర్ చట్టం ఇలా ఏర్పడిన తర్వాత చార్టర్ చట్టం ఏర్పడింది దాంట్లో ఏం చేశారు క్రైస్తవ మతానికి స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది సెకండ్ పాయింట్ ఆంగ్ల భాషలో విద్య అనేది అందించాలి అని చెప్పాడు థర్డ్ పాయింట్ 100,000 రూపాయలు అనేటివి నిధులు అనేటివి చేయడం జరిగింది నిధులు అనేది విడుదల చేశారు అంటే ఆంగ్ల విద్య అందించాలి అని చెప్పారు కానీ భాష ఇంకా చెప్పలేదు వాళ్ళు ఆంగ్ల విద్య అందించాలి అంటే వాళ్ళ సిలబస్ లో ఏముంటుందో అది వాళ్ళకి అందించాలి అని చెప్పి ఆంగ్ల విద్య అంటే ఆంగ్లేయులు ఏం చదువుకుంటారు వాళ్ళ కరికులం ప్రకారం వీళ్ళకి అందించాలి అని చెప్పి నెక్స్ట్ 100,000 రూపాయల కారణం అలా గొడవ ఏంటి ఆంగ్ల భాషలో నేర్పించాలనా ఇంగ్లీష్ భాషలో నేర్పించాలనా లేక భారతీయుల యొక్క మాతృభాషలో నేర్పించాలనా విద్య అనేది ఇలాగా భారతీయ భాషలో నేర్పించాలనే వాళ్ళని ప్రాక్వాదులు అన్నారు ఆంగ్ల భాషలో నేర్పించాలి అనే వాళ్ళని పశ్చిమవాదులు అని అనడం జరుగుతుంది
ఈ ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడతాయి. మీ భాష అంటే మా భాష, మా భాష అంటే మీ భాష, నేర్పియాలి అని చెప్పి. ఇలా ప్రాక్ పశ్చిమ ఈ వివాదాలను ఏమంటామంటే పాక్ పశ్చిమ వివాదాలు అని అంటాం. ఈ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఏదో అన్నదమ్ముల మధ్య జరిగినట్టు ఏళ్ళ ఏళ్ళగానే జరుగుతూనే ఉన్నాయి. ఈ పాక్ పశ్చిమ వివాదాలనే తీర్చడం కోసం, అంటే ఈ సమస్య యొక్క పరిష్కారం చేయడానికి ఏం చేశారంటే, అప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్, అప్పుడే పదవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి విలియం బెంటింగ్. ఈ విలియం బెంటింగ్ ఏం చేశాడు, మెకాలే అనే ఆయన ఏం చేశాడు, ఆయన న్యాయవాద వృత్తిలో పనిచేస్తూ ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, విలియం బెంటింగ్ ఏం చేశాడు, మెకాలే నియమించడం జరిగింది. మెకాలే నువ్వు వెళ్ళి కనుక్కో, ప్రాక్ పశ్చిమ వివాదాలు ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు ఎందుకు గొడవ కొడుతున్నారు, అసలు ఏ భాష పెడితే మంచిదో నువ్వు అంతా పరిశీలన చేసి నాకు నివేదిక సమర్పించు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన వెళ్ళాడు, లాస్ట్ కి ఏం చెప్పాడు, ఆంగ్ల విద్య ఆంగ్ల భాషలోనే అందించాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఎన్నో విమర్శించడం జరిగింది భారతీయని, భారతీయుల్ని. అది వేరే విషయం, మనకి ఇక్కడ రిలిజన్ కోసం ఉపయోగపడింది చెప్పుకున్నాము. అవి కావాలంటే మీరు పాస్ట్ వీడియోస్ చాలా క్లారిటీగా అప్లోడ్ చేశారు కాబట్టి ఎవరైనా విన్నవారుంటే వినండి, ప్లేలిస్ట్ లో జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలాగా ఆంగ్ల భాషలోనే వెయ్యాలి అని చెప్పి విద్య చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆంగ్ల భాషలోనే అందించడం జరిగింది విద్య. ఇలా కాలం గడుస్తూ ఉండింది. మళ్ళీ ఏమైందంటే, విలియం బెంటింగ్ యొక్క కాలం అనేది ముగిసిపోయింది, అంటే ఆయన పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఎవరు వచ్చారు, లార్డ్ హార్డింగ్ వచ్చాడు. ఈయన అతి చేశాడు అనుకుంటే, ఈయన ఏం చేశాడంటే, ఆంగ్లంలో విద్యని చదివిన వారికే ఏం చేస్తారంట, ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీంతో ఏమైంది, భారతీయులంతా భయపడిపోయి ఆంగ్లంలోనే చదువుకున్నారు. అలా ఏమైందంటే, స్వదేశీ పాఠశాలలు అనేవి మూతబడిపోయాయి స్వదేశీ పాఠశాలలు అనేవి. ఈయన పదవీ కాలం కూడా అయిపోయింది, లార్డ్ హార్డింగ్ పదవీ కాలం కూడా అయిపోయి ఎవరు వచ్చారంటే, లార్డ్ డల్ హౌసీ రావడం జరిగింది. ఈ డల్ హౌసీ ఏం చేశారంటే, అసలు ఎందుకు స్వదేశీ పాఠశాలలు మూతబడ్డాయి, నువ్వు వెళ్ళి కనుక్కో, నువ్వు నాకు ఒక నివేదిక ఇవ్వు అని చెప్పి ఎవరికి ఆర్డర్ వేశాడు, చార్లెస్ వుడ్ కి ఆర్డర్ వేశాడు. ఇదే ఏమైందంటే, ఈ కమిటీ ద్వారా, ఒక కమిటీ ద్వారా నివేదికనే తయారు చేస్తారు వాళ్ళు. ఇది ఏమవుతుందంటే చార్లెస్ వుడ్ కమిటీ అనేది అవుతుంది. దీన్ని ఏమంటాం మనము, ఉస్తు డిస్పాచ్ అంటాము, మరియు ఉస్తు తాకీదు అంటాము, లేదా మాగ్నా కార్టా అని కూడా అంటాము. ఇలా ఏర్పడడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే, భారతీయుల యొక్క విద్యా విధానం అనేది ఏం బాగలేదు ప్రభు, మేము ఇక్కడ విద్యా విధానం అనేది కొత్తగా రూపొందించాలి, మనము మంచి విద్యా ప్రణాళిక అనేది ఇవ్వాలి వాళ్ళకి, విద్యా విధానం అనేది. సో ఈయన ఇట్లా చెప్పాడు కాబట్టి, ఇట్లా ఆలోచించాడు కాబట్టి ఈయన ఏమంటామంటే, ఆధునిక విద్యా విధాన పితామహుడు. ఆధునిక విద్యా పితామహుడు ఎవరు, చార్లెస్ గ్రాంట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ ప్రవేశపెట్టాడు ఆధునిక విద్య అనేది వీళ్ళకి అందించాలి అని చెప్పి. సో ఆధునిక విద్యా పితామహుడు అని ఎవరిని అంటామంటే, చార్లెస్ గ్రాంట్ అని అంటాం. నెక్స్ట్ ఆధునిక విద్యా విధాన పితామహుడు ఎవరంటే, చార్లెస్ వుడ్. ఇలాగ ఈయన కొన్ని సిఫార్సులు అనేవి చేయడం జరిగింది. సరేలే అని చెప్పి సిఫార్సులు చేశాడు, ఆ సిఫార్సులని మనం పాస్ వీడియోలో చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇలా వచ్చిన ఈయన విద్యా విధానాలు అనేవి సక్రమంగా బాగా నెరవేర్చాడు. ఈయన పెట్టినటువంటి కూడా చాలా బాగా రావడం జరిగినాయి, అంటే విద్యా విధానాలు అన్ని బాగున్నాయి. అంటే స్త్రీలకు కానీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసేయడం కానీ, స్త్రీల విద్యను ప్రోత్సహించడం కానీ, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఏమైందంటే అలా కాలం గడిచిపోతూ ఉండింది. ఏమైంది, 1858 వచ్చిందండి. ఇక్కడ ఏమైంది మనకి, సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఇప్పట్లో గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే, అప్పట్లో ఏమైందంటే గవర్నర్ జనరల్ లేదా అక్కడి నుంచి పదవి ఏమైంది, వైస్రాయ్ అనేది అయింది. అంటే ఆ పోస్ట్ ని కొంచెం రూపురేఖలు మార్చి వైస్రాయ్ గా చేయడం జరిగింది. అప్పట్లో వైస్రాయ్ ఎవరు, మొట్టమొదటి ఎవరంటే లార్డ్ కానింగ్ అని ఆయన వైస్రాయ్. ఈయన ఏం చేశాడంటే, ఈ వీళ్ళలో ఈ తిరుగుబాటు రావడానికి కారణం ఏంటి, వీళ్ళకి విద్య అందించడమే, వీళ్ళకి విద్య అందించడము గమ్ముకుంటే వాళ్ళు ఉండి కన్నా, ఇప్పుడు వాళ్ళలో తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది అని చెప్పి విద్యను ఆపేశాడు, విద్యను ఆపేశాడు. ఈ విద్యను ఆపేయడంలో ఎక్కువ ఎక్కువ ఎవరి మీద ప్రభావం పడింది, ప్రాథమిక విద్య మీద పడింది. అందుకు ప్రాథమిక విద్య అనేది స్తబ్దత ఏర్పడింది, అంటే నిలుపుదల, అంటే ఆగిపోయింది విద్య అనేది. సో ఇలా ఆగిపోయిన విద్య అలాగే ఆగిపోయింది. నెక్స్ట్ ఈయన పదవీ కాలం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి లార్డ్ రిప్పన్ రావడం జరిగింది.
ఒకరేమో చెడుగా చేస్తారు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏమో బాగా బాధ్యత తీసుకొని కమిషన్లు వేస్తారు. ఈ కమిషన్లే మనం ఇప్పుడు చదువుకోవాల్సి వస్తుంది. ఈ లార్డ్ రిపన్ ఏం చేశాడంటే, ఈయన వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ అయినా అనొచ్చు. ఈయన ఏం చేశాడు, హంటర్ అనే ఆయన్ని పిలిచి, హంటర్ ఈ ప్రాథమిక విద్యల స్తబ్దత ఏర్పడడానికి కారణం ఏంటో నువ్వు వెళ్ళి కనుక్కొని నివేదిక తయారు చేసి నాకు అప్పగించు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి హంటర్ కమిషన్ ఏం చేసింది, అందించడం జరిగింది. అందించిన తర్వాత ఇలాగ ఈయన ఏం చేశాడంటే, ఎక్కువ ప్రిఫరెన్స్ వేటికిచ్చాడు, స్థానిక సంస్థలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా స్థానిక సంస్థల్లోనే వాళ్ళని విద్యా పరిపాలన చేసుకొని ఇస్తే వాళ్ళు అప్పుడు బాగా వాళ్ళ బాధ్యత వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే డెవలప్ అవుతారు అని. ఇలా జరుగుతూ ఉండింది, జరుగుతూ ఉండింది. మళ్ళీ ఏమైందంటే, పిల్లవాళ్ళకి అందరికీ కలరా పేగు వ్యాధి రావడం జరిగింది. 1897 to 1899 ఏమంటామంటే నిశ్శబ్ద కాలము అని అంటాం. అంటే చాలా అతలాకుతలం అయిపోయింది పిల్లవాళ్ళ జీవితం అనేది. ఎందుకు కలరా వ్యాధి, ప్లేగు వ్యాధులు మరియు దానికి తోడు ఒక కరువు ఇలా రావడం వల్ల వాళ్ళల్లో పిల్లవాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నారు. పిల్లవాళ్ళందరూ చనిపోయి 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 స్ట్రెంగ్త్ అనేది చాలా తగ్గిపోయింది. దీంతో ఏమైందంటే, ప్రాథమిక విద్యలు అనేటివి మూతపడ్డాయి. ప్రాథమిక విద్య పాఠశాలలు అన్ని ఏమయ్యాయంటే మూతపడిపోయాయి. మూతపడ్డం అంటే వాళ్ళేం కాలేజీని మూత వేయాలని వేయలేదు, ఉండడానికి రావడానికి పిల్లోలే లేక ఎవరు స్కూల్కి పంపించడం భయపడి ఉన్న పిల్లోలనన్నా బతికించుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎవరికి పంపించలేదు. ఈ కాలంలో ఎవరంటే వైస్రాయ్, లార్డ్ లిప్మన్, తర్వాత కర్జన్. చూడండి, కా రా అంటే రిప్పన, కారిక కారిక లేదా కార్తీక దీపం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కానింగ్, మళ్ళా రిప్పన, మళ్ళా కర్జన్. కార్తీక దీపం సీరియల్ అందరూ గుర్తుంటుంది కదండి. లార్డ్ కర్జన్, ఈ లార్డ్ కర్జన్ ఏం చేశాడంటే, ప్రాథమిక విద్యల్ని మళ్ళీ ప్రోత్సహించాలి, కలరా వ్యాధి అంతా తగ్గిపోయింది, కొంచెం తగ్గుముఖం పట్టింది, మళ్ళా పిల్లవాళ్ళని తేవాలి అని చెప్పి ఒక సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ఏంటంటే జాతీయ విద్యా సదస్సు అనేది ఏర్పాటు చేస్తాడు. ఎక్కడంటే సిమ్లాలో, చాలా ఇంపార్టెంట్, సిమ్లాలో చేసి చేయిస్తాడు. ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ చేశాడు అనేది ఆల్రెడీ టిఎస్ తెలంగాణ టిఆర్టీలో వచ్చిందని చెప్పుకున్నాం. ఈ విద్యా సదస్సులో ఏం చర్చించారంటే, ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు అంటే విశ్వవిద్యాలయ విద్య వరకు చర్చించడం జరిగింది. ఓన్లీ ప్రాథమిక విద్య కాదు, యూనివర్సిటీస్ వరకు, అప్ టు యూనివర్సిటీస్ వరకు చర్చించిన, అంటే మాధ్యమిక ఉన్నత కళాశాలల గురించి, విశ్వవిద్యాలయాల గురించి చర్చించి చర్చించి ఏం చేశారంటే, వాళ్ళు చర్చించి చర్చించి 1902లో చేసుకున్నారు ఏమని, భారతీయులకి విశ్వవిద్యాలయాల అవసరం చాలా వరకు ఉంది, ప్రాథమిక విద్యా కళాశాలలు బాగా సరిపోతాయి కానీ భారతీయులుగా విశ్వవిద్యాలయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ తేవాలి అని చెప్పి వీళ్ళు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది వేయడం జరిగింది 1902లో. ఎవరని చెప్పాము అప్పుడు, కర్జన్ అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవారు. ఇది అండి మనకు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఎలా వచ్చిందంటే, ఇలాగ కలరా వ్యాధి రావడం వల్ల పిల్లవాళ్ళందరూ ఆపేశారు కదా ప్రాథమిక విద్య. సో ఈయన ఒక మీటింగ్ పెట్టాడు భారతీయ విద్యా జాతీయ విద్యా సదస్సు అని. ఆ మీటింగ్ లో చర్చించుకున్నారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు విశ్వవిద్యాలయంపై చర్చించడం జరిగింది. ఆ చర్చలో ఏం తెలిసిందంటే, విశ్వవిద్యాలయం మీద కొంచెము పెట్టాలి ఇంట్రెస్ట్, అవి తక్కువగా అంటే తగ్గుముఖం, అంటే విశ్వవిద్యాలయాలు ఎక్కువ ఉన్నాయి కానీ దాంట్లో విద్యా ప్రమాణాలు పాడు, అట్లా విద్య అనేది సరిగ్గా బోధించట్లేదు అని చెప్పి దానికోసం తీసుకొచ్చిన కమిషనే భారతీయ విశ్వవిద్యాలయ కమిషను. అంటే విశ్వవిద్యాలయాన్ని పరిశీలించడానికి, సూచనలు సలహాలు ఇవ్వడానికి. 14 నిమిషాల దాకా మనము చెప్పుకోవడం జరిగింది రివిజన్. ఏం పర్వాలేదండి, మీకు బాగా గుర్తుంటుంది. మీకు చట్టంతో చట్టం ఎలా లింక్ అప్పో మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా తెలిసినప్పుడే మీకు చదువుకోవడానికి గుర్తుంటుంది. క్వశ్చన్స్ వెళ్ళిపోదాం బ్రిస్లోకి. 1901లో లార్డ్ కర్జన్ సిమ్లాలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా సదస్సులో చర్చించిన అంశాల మీదుగా నియమించినటువంటి కమిషన్ ఏదంటే, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. చెప్పుకున్నాం కదా ఇప్పుడే, విశ్వవిద్యాలయం మీద ఒక సూచనలు సలహాలు చేయుటకు ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ నియమించినటువంటి కమిషన్ ఏమిటి, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్.
జాతీయ విశ్వవిద్యాలయ సారీ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ లోని అంశాలు ఏమేమి చెప్పారు? ఉన్న విశ్వవిద్యాలయాలే సరిపోతాయి, అంటే దండిగానే ఉన్నాయి సరిపోతాయి, కొత్తగా విశ్వవిద్యాలయాలని వద్దు, ఉన్న విశ్వవిద్యాలయాలనే అభివృద్ధి చెయ్యాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇలాగ ఉండేటివి అభివృద్ధి చేస్తే చాలు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, సెనెట్ సిండికేట్ సంస్థలను విశ్వవిద్యాలయాలు పునర్నిర్మించాలి. అప్పట్లో సెనెట్ సిండికేట్ అనే సంస్థలు ఉండేవి. అంటే ఇవేంటివంటే, దీంట్లో విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఉంటారు కదా వీళ్ళు, మరియు ప్రభుత్వం నుంచి ఉంటారు కదా పేరు గాంచిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో కలిసి ఏర్పాటు చేశారు దీన్ని. అంటే ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఏంటివంటే సెనెట్ సిండికేట్ అనేటువంటి సంస్థలు. ఈ సంస్థలను విశ్వవిద్యాలయాలు పునర్నిర్మించాలి, ముందు కొట్టేయడం జరిగింది, మళ్ళా పునర్నిర్మించాలి ఈ విశ్వవిద్యాలయం కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. విద్యాలయాల విద్య నుంచి కళాశాల విద్య ఏర్పాటు చేయగలగాలి. విశ్వవిద్యాలయాలు ఏం చేయాలంట, చెప్పాం కదా 13 కళాశాలలు అనేవి చేశాయి అని చెప్పి, అలాగే కళాశాల విద్య అనేది ఏర్పాటు చేసి వాటిని పరిశీలిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. విశ్వవిద్యాలయాలు విద్యా ప్రమాణాలను కాపాడగలగాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో పైవన్నీ సరైనవి, ఇవన్నీ అంశాలు చెప్పడం జరిగింది. ఆ కమిటీలో బాగా చర్చించి ఈ అంశాలు తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్, 1904 లో లార్డ్ కర్జన్ రూపొందించినటువంటి చట్టం ఏమిటి అంటే విశ్వవిద్యాలయ చట్టం. అవన్నీ రూపొందించడానికి ఏం చేశాడు ఈయన, ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది లార్డ్ కర్జన్. అదే ఏమిటంటే విశ్వవిద్యాలయ చట్టం. చట్టం వేరు, కమిషన్ వేరండి. 1904 లో రావడం జరిగింది, కమిషన్ వేరు. భారతీయ విశ్వవిద్యాలయ కమిషను ఎప్పుడు, 1902, కమిషన్ వేరు, చట్టం వేరు. విశ్వవిద్యాలయాల చట్టంలోని ప్రధాన అంశాలు, ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయో ఏమేమి పొందుపరిచారో చూసినట్టయితే, మనకి ఇప్పుడు సెనెట్ లో సభ్యుల సంఖ్య తగ్గించబడింది. సెనెట్ ఏం పెద్దగా అవసరం లేదండి, సిండికేట్ చాలు కదా అని చెప్పి సెనెట్ లో ఏం చేశారు, సభ్యుల సంఖ్య తగ్గించడం జరిగింది. విశ్వవిద్యాలయాల విధులను పెంచారు, అంటే విశ్వవిద్యాలయ యొక్క వాటి ఏమేమి విధి బాధ్యతలు చేయాలో వాటిని పెంచడం జరిగింది. అంటే ఏమి ఇచ్చారంటే, తమకు తామే ప్రొఫెసర్స్ ని లెక్చరర్స్ ని నియమించుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది అధికారాలు. మరియు సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ సిండికేట్లు ఉన్నారు కదా, సెనెట్లు ఏమో తగ్గించేసి ఈ సిండికేట్లకేమో, సిండికేట్లలో ఉండేటువంటి అధికారులకేమో బాగా గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏం చేస్తారంటే, సిండికేట్ లో ఉంటారు కదా ప్రొఫెసర్స్ లెక్చరర్స్, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎవరికి నచ్చలేదు తెలుసా, గోఖలే. నెక్స్ట్ వస్తుంది అదే తీర్మానము. ఈ గోఖలేకి నచ్చలేదు, ఏదంటే సిండికేట్ లో ఉన్నటువంటి వాళ్ళకే, ఉపాధ్యాయులకే, ప్రొఫెసర్స్ లెక్చరర్స్ కే ప్రభుత్వంతో ఏంది అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అని చెప్పి ఈయన నచ్చలేదు, ఈయన వ్యతిరేకించడం జరిగింది. మళ్ళా ఈయన మనం చెప్పుకుందాం ఈ రోజు చెప్పేసుకోండి. విశ్వవిద్యాలయ చట్టం పూర్తయ్యాక విశ్వవిద్యాలయ చట్టంలోని ఇంకా ప్రధాన అంశాలు చూసినట్టయితే, సిండికేట్లను విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇచ్చారు. చూడండి, సిండికేట్లలో ఏమేసేశారు, ఏం చేశారంటే విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు ఉంటారు కదా, అంటే ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. విశ్వవిద్యాలయ చట్టము ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. ఈ విశ్వవిద్యాలయ చట్టం అనేది ప్రభుత్వం బాధ్యతని మరింత బలం చేసుకునింది. విశ్వవిద్యాలయాల కళాశాల విద్యా ప్రమాణాలు అనేది కాపాడేందుకు ఏం చేసింది, విశ్వవిద్యాలయాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఏమని, ఎప్పుడు కాబట్టి అప్పుడు తనిఖీ చేయొచ్చు వేటిని, కళాశాల విద్యలని, సిండికేట్లు తనిఖీ చేయవచ్చు అని చెప్పే అధికారాన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సిండికేట్లకు ఇవ్వబడింది. పైవన్నీ సరైనవి, ఇవన్నీ వాళ్ళకి అధికారాలు ఇవ్వడం జరిగిందండి ఆ చట్టంలో. అందుకే గోఖలే గారు వ్యతిరేకించడం జరిగింది దీన్ని. 1906 లో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. 1906 లో చూడండి ఆర్డర్, 1902 లో కమిషన్ ఏర్పడింది, 1904 లో చట్టం ఏర్పడింది, 1906 లో జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది ఏర్పడడం జరిగింది. 2-2 గ్యాప్ ఉంది చూడండి, 2 ఇయర్స్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది తింటే మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు క్వశ్చన్, కలకత్తా, ఇంపార్టెంట్, కలకత్తాలో జరగడం జరిగింది.
1906 లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వ్యతిరేకించిన చట్టం, వాళ్ళు ఒక చట్టం మీద ప్రత్యేకంగా ఆ చట్టం కోసమే పెట్టుకున్నారు వాళ్ళ సభ అనేది, సమావేశం అనేది దేని మీద అంటే భారతదేశం యొక్క కాదు, వీళ్ళు పెట్టారు కదా భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ తర్వాత చట్టం అనేది ఏర్పాటు చేశారు కదా 1904 లో, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు సమావేశం పెట్టుకోవడం జరిగింది. చెప్పాం కదా గోఖలే గారు వ్యతిరేకించారు అని చెప్పి, ఈయన వల్ల ఇదంతా రావడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశ్వవిద్యాలయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేనికోసం ఉద్యమించారు, దేనికోసం ఉద్యమించారు అంటే వాళ్ళు జాతీయ విద్యా విధానం కోసం ఉద్యమించారు. అంటే ఈ జాతీయ నేషనల్ గా విద్యా విధానం అనేది వీళ్ళు చేయాలి, జాతీయ విద్యా విధానం కోసం వీళ్ళు ఉద్యమించడం జరిగింది ఆ సమావేశంలోని వాళ్ళు. భారత జాతీయ ఉద్యమ కాలం అంటే ఎక్కడి నుంచో ఎంత వరకు, తర్వాత ఉద్యమించారు కదా వీళ్ళు జాతీయ విద్యా విధానం కావాలి అని చెప్పి ఉద్యమించారు. ఆ ఉద్యమం స్టార్ట్ ఎప్పుడైందంటే భారత జాతీయ విద్యా ఉద్యమ కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1905 నుంచి 1940 వరకు జరిగింది. 1905 to 1940 ఇందులో కూడా మూడు ఉన్నాయండి, ఒకటవ దశ, రెండవ దశ, మూడవ దశ. ఒకటో దశ చూసినట్టయితే 1905 నుంచి 1910 వరకు అంటే 5 ఇయర్స్, ఇక్కడ 11 ఇయర్స్ అంటే 1911 to 1922, ఇక్కడ 1930 నుంచి స్టార్ట్ అండి 1940, ఇక్కడ 10 ఇయర్స్ గ్యాప్ చూడండి 10 ఇయర్స్ వరకు. ఇలాగ మీరు రాసుకున్నారంటే మీకు హింట్, ఒక్క ఇయర్ గుర్తుండే 5 ఇయర్స్ కి ఒకటి ఏర్పడింది, 5 ఇయర్స్ వాళ్ళ కాలము అంటే ఫస్ట్ దశ కాలము, సెకండ్ దశ 11 ఇయర్స్, ఇట్లాగ ఒక్కటి గుర్తు పెట్టుకున్నా మీకు మూడు గుర్తు వచ్చేస్తాయి. ఇలాగ చూసుకోండి 5 ఇయర్స్, 11 ఇయర్స్, 10 ఇయర్స్ అనే గ్యాప్ ఉంది వీటి మధ్య. ఈ మధ్యకాలం అంటారా అంటే 1923 to 1929 ఉంది కదా, ఇది ఏమైందంటే దాన్ని కూడా ఏమంటారంటే నిశ్శబ్ద కాలం అంటారు. ఎందుకంటే విద్యలో ఎలాంటి మార్పులు రాలేదని చెప్పి నిశ్శబ్ద కాలం అనేది జరుగుతుంది. దాన్ని ఒకసారి ఏమో కలరా వచ్చిందని అన్నాం, 1897 to 1899 కలరా వచ్చింది, కలరా వ్యాధి ప్లేగ్ వ్యాధి రావడం వల్ల, కరువు రావడం వల్ల ఏర్పడిందని. నెక్స్ట్ సెకండ్ నిశ్శబ్ద కాలము 1923 to 1929, ఎందుకంటే విద్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. భారత జాతీయ విద్యా విధానం ఎన్ని దశలుగా జరిగిందంటే మూడు, పైన చెప్పుకున్నాం కదా మూడు, ఆ మూడు. బెంగాల్ విభజన జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1905, ఆ మధ్య కాలంలోనే జరిగిందండి. 1905 లోనే స్టార్ట్ అయింది కదా ఈ ఉద్యమం అనేది. ఫస్ట్ ఫస్ట్ బెంగాల్ ని పెద్దగా ఉంది కదా రెండుగా విభజించాలి అని అనుకున్నారు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది, 1905 లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. భారత జాతీయ విద్యా విధానంలో మొదటి దశ కాలం ఎంత చెప్పుకున్నాం కదా 1905, 5 ఇయర్స్ పాటు ఉండింది అంటే 1910. ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ రెండవ దశ 1911 to 11 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా, సో 1922, ఇలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. నెక్స్ట్ ఎప్పుడు 1920 to 1929 వరకు నిశ్శబ్ద కాలం అనేది ఏర్పడింది, 1930 to 1940 వరకు అంటే 10 ఇయర్స్, 10 ఇయర్స్ పాటు మూడవ దశ. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఈ విద్య మాకు వద్దు అంటే ఆంగ్ల విద్య, ఈ ఆంగ్ల భాషల విద్య, ఆంగ్ల విద్య వాళ్ళ కరికులం పెట్టి పెడుతున్నారు కదా, ఆంగ్ల విద్య మాకు వద్దు అనే నినాదంతో స్వదేశీ విద్యా విధానాన్ని బయటకు తీసుకువచ్చిన దశ ఏంటంటే మొదటి దశ. మొదటి దశలోనే అనడం జరిగింది. అక్కడ ఏ నినాదంతో చేశారు చాలా ఇంపార్టెంట్, ఇది విట్ వచ్చే అవకాశం అయితే ఉంది, ఆల్రెడీ పాస్ట్ వచ్చిందండి. ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో స్వదేశీ విద్యా విధానం బయటకు తీసుకొచ్చిన దశ ఏంటి అంటే మొదటి దశ. ఎవరి నాయకత్వంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశారు ఆ ఉద్యమ కాలంలోనే అంటే 1905 to 1910 లోనే, ఎవరి నాయకత్వంలో అంటే అరవింద్ ఘోష్, అరవింద్ ఘోష్ ని నాయకత్వం వహిస్తూ ఉంటే ఆయన కాలంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సిఈ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎక్కడంటే కలకత్తా. ఈ ఆధ్వర్యంలో కలకత్తాలో నేషనల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు. నేషనల్ కాలేజ్ ఇంపార్టెంట్ అండి ఈ మ్యాటర్ అంతా. అరవింద్ ఘోష్ నాయకత్వంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో
ఎక్కడ నేషనల్ కాలేజ్ ఏర్పాటు చేయడా చేసి స్వదేశీ విద్యను అందించారు అంటే కలకత్తా. వాళ్ళ విద్య మాకొద్దు, ఇంగ్లీష్ విద్య మాకొద్దు, ఆంగ్ల విద్య మాకొద్దు, మాకు స్వదేశీ విద్య కావాలి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు స్వదేశీ విద్యను చేసుకున్నారు. ఎక్కడ ఫస్ట్? కలకత్తాలో వీళ్ళు కట్టించుకున్నారు అరవింద్ ఘోష్ సాయంతో, న్యాయకత్వంతో. నెక్స్ట్, గాంధీ భావాలైనటువంటి అహింస, శాంతి, సత్యం, సహాయ నిరాకరణ నినాదాలతో జాతీయ విద్యా విధాన భావన బయటకు తెచ్చిన దశ ఏంటంటే రెండవ దశ. ఫస్ట్ దశ ఈ విద్య మాకు వద్దు నినాదము, రెండవ దశ గాంధీ యొక్క అహింస మార్గాలు ఇవండి. మూడో దశ నెక్స్ట్ బిట్ చూసుకుందాం. ఒకటి, 1918 లో బొంబాయిలో ఎవరి ఉద్యమ ఫలితంగా బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్, బొంబాయి బి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్, బొంబాయి ప్రాథమిక విద్యా చట్టం అనేది రూపొందించి బెంగాల్లో విద్యా హక్కుగా మార్చారు. అంటే ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే, బీపీఈ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఏ చట్టం ద్వారా బెంగాల్లో విద్యను హక్కుగా మార్చారు. అప్పటి వరకు విద్య హక్కుగా లేదండి, మనకుండింది కదా అప్పుడు, ఆదేశిక సూత్రాల్లో ఉండింది కదా. అలాగా వాళ్లకు ఏదో సూత్రాల్లోనే ఉండింటుంది. అక్కడ 1908 లో బీపీఈ యాక్ట్ ప్రకారం దాని కింద విద్యను హక్కుగా మార్చడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఎవరి ఉద్యమ ఫలితంగా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరి ఉద్యమ ఫలితంగా అంటే మనకి విఠల్ భాయ్ పటేల్, ఈయన ఎక్కువ కృషి చేశారండి దేనికి, విద్యను హక్కుగా మార్చడానికి బెంగాల్లో. విఠల్ భాయ్ పటేల్ కమిటీ బెంగాల్లో విద్యను హక్కుగా మార్చిన చట్టం ఏది చెప్పాను కదా, బాంబే ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్. బి అంటే ఏంటి, బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. నిశ్శబ్ద కాలం కింది వాటిలో చెప్పాను కదా, 1923 to 29, ఎందుకంటే విద్యలో ఎలాంటి మార్పులు అనేవి కనిపించలేదు అప్పుడు. కింది వాటిలో నిశ్శబ్ద కాలం అని కూడా అడుగుతారండి, పై వాటిల్లో చూసుకుంటే ఇది కింద చూడండి, 1897 కూడా, 99 కూడా, ఇది కూడా నిశ్శబ్ద కాలమే కదా. ఎందుకు, పిల్లవాళ్ళకి ప్లేగ్ వ్యాధి, కలరా వ్యాధి రావడం వల్ల, కరువు రావడం వల్ల నిశ్శబ్ద కాలం అయింది. ఇది కూడా నిశ్శబ్ద కాలం, విద్య ఎలాంటి మార్పులు పొందుకోలేదు. సో 1 and 2 రైట్ ఆన్సర్, మనకు ఆప్షన్ బట్టి ఆన్సర్ పెట్టాలండి. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చిన సంవత్సరం ఏంటంటే 1937. చూడండి, బేసిక్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి కూడా ఏడుస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కొంతమంది జనాలు స్కూల్కి పోకుండా ఏడు, బేసిక్ ఎడ్యుకేషన్ 1937. 1945 నాటికి బేసిక్ ఎడ్యుకేషన్ ఏ పేరుతో అమలు చేస్తారు, ఇంకా మన స్వాతంత్రం వస్తున్న 2 ఇయర్స్ ముందండి. చూడండి 1945, ఈ 45 లో బేసిక్ ఎడ్యుకేషన్ ఏ పేరుతో అమలు చేశారంటే నయా తాలిం. తక్తా అంటే ఏంటండి, చెక్క పలక, కట్టె పలక, ఇది కాదు. నయీ తాలిం అనేది బేసిక్ ఎడ్యుకేషన్ ని ఈ పేరుతో అమలు చేయడం జరిగింది. విశ్వవిద్యాలయాల చట్టం వ్యతిరేకించిన వారు ఎవరు, గోఖలే. ఇక్కడ ఇంకా మనకి ఇంకొకటి స్టార్ట్ అవుతుందండి, చూస్తారు కదా లింకప్ మీరు. విశ్వవిద్యాలయాల చట్టం, భారతదేశ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనేది 1902 ఏర్పడింది. దీంట్లో ఏం చెప్పారు, విశ్వవిద్యాలయాల మీద చాలా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వంతో చాలా లింకప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింకప్ ఇవ్వడం ఈ గోఖలేకి నచ్చలేదు. సెనెట్ లో తీసేయడము, సిండికేట్లలో వాళ్ళకి ఉపాధ్యాయులకి ఏం చేశారు, అధికారాలు ఎక్కువ ఇవ్వడము, అలాంటివన్నీ గోఖలేకి నచ్చలేదు. సో ఈయన ఒక తీర్మానం వేయడం జరిగింది 1911 లో. లింక్ అర్థమైంది కదండి, లింక్ ఇలాగా వచ్చిందే గోఖలే తీర్మానం. గాంధీ గురువుగా మహారాష్ట్ర యొక్క సోక్రటిస్ గా పిలువబడే వాళ్ళు గోఖలే. చాలా ఇంపార్టెంట్. విశ్వవిద్యాలయ చట్టంను వ్యతిరేకించింది గోఖలే. స్వాతంత్ర పూర్వము మన దేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడే నాయకుడు ఎవరంటే గోఖలే. ఇవన్నీ ఆయన నచ్చలేదు, విశ్వవిద్యాలయాలు చేసినట్టు ఇవన్నీ. ఈయన ఏం చేశాడు, భారతదేశంలో ఉచితంగా నిర్బంధంగా ప్రతి ఒక్కరికి ఏం చేయాలంట, ప్రాథమిక విద్య అనేది ఫ్రీగా అందించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికై ఎక్కువ పోరాడిన ఆయన ఎవరంటే గోఖలే. స్వాతంత్రం రాకముందు ఇది మాత్రం కనిపించాలనే సెంటెన్స్ లో కంపల్సరీ, ఇది కనుక కనిపించింది మన దేశంలో పోరాడింది ఎవరంటే గోఖలే అని పెట్టాలి.
1911 లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ప్రవేశపెట్టిన తీర్మానం ఏమిటంటే గోఖలే తీర్మానము. 1911 ఎందుకు ఇది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కోసము, గోఖలే ప్రవేశపెట్టినటువంటి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య తీర్మానము ఏ తరగతులకు సంబంధించింది? ప్రాథమిక అంటే ఏంటి, మనకి 1 నుంచి 5th వరకు ఇది ఉన్నత అంటావు, ఇది కాదు మనకి 1 to 5th పేర్లోనే ఉంది ప్రాథమిక విద్య అని. 1 to 5th క్లాసెస్. ఏజ్ ఏం చెప్పుకుంటామంటే 6 to 10 ఏజ్ అంటే వయసు అనేది 6 నుంచి 10 సంవత్సరాలు అని ఇవ్వచ్చు. నిరక్షరాస్యులైన అమాయకులైన జాతి అభివృద్ధి చెందడు, అంటే నిరక్షరాస్యులు అంటే చదువు రాని వాళ్ళ యొక్క జాతి, అమాయకులుగా ఉన్నటువంటి జాతి అభివృద్ధి అనేది ఎప్పటికీ చెందదు, ఈ సమాజంతో పోటీ పడలేదు, అందుకని విద్య తప్పనిసరి అని అన్నది ఎవరంటే గోఖలే. గోఖలే తీర్మానంలోని అంశాలు ఏంటివంటే 6 నుంచి 10 సంవత్సరాల్లో పిల్లలకి ఉచితంగా నిర్బంధంగా విద్య అందించాలి, ఉచిత ప్రాథమిక విద్య అమలు కోసం ఏం చేయాలంట, కేంద్రము రాష్ట్రము రెండు కలిసి పనిచేయాలి, ప్రాథమిక విద్య వ్యాప్తి కోసము కేంద్రంలో విద్యాశాఖ కార్యదర్శిని నియమించాలి, అంటే సెక్రటరీస్ ని నియమించాలి, ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ని. పైవన్నీ సరైనవి, ఇవి పేర్కొనడం జరిగింది. ఇంకా ఏమేమి పేర్కొన్నాడు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉండాలంట, 1:30, 1:40 ఇప్పటికీ మనం అదే పాటిస్తున్నాము, అంటే రాజ్యాంగం పరంగా, స్కూల్స్ పరంగా లేదండి, ఏదో స్కూల్స్ లో కొన్నిట్లో ఉన్నారు కానీ కొన్నిట్లో లేరు. 6 నుంచి 10 సంవత్సరాల పిల్లల్ని బండికి పంపని తల్లిదండ్రులు ఏం చేయాలంట, శిక్షించాలంట. విద్య స్థానిక మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 1:2గా భరించాలి విద్య యొక్క ఖర్చులని. విద్య యొక్క ఖర్చులని ఏం చేయాలంటే స్థానిక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 1:2, అంటే స్థానిక ప్రభుత్వం ఒక వాట, రాష్ట్ర ప్రభుత్వాలు 2 వాటాలు. స్థానిక సంస్థలలో విద్యా శిస్సులను వసూలు చేసుకోవచ్చు. పైవన్నీ సరైనవి. విద్యా శిస్సులు అంటే ప్రాథమిక విద్యా వ్యాప్తికి వాళ్ళు ఏదో ఒక శిస్సులు అనేవి విధించుకోవచ్చు, వసూలు అనేవి చేసుకోవచ్చు. ఇలాగ గోఖలే తీర్మానం వల్ల ఏమైందంటే 1913 లో ఒక విద్యా విధానం అనేది వచ్చింది. ఈ తీర్మానాలన్నీ పాటిస్తూ ఏమొచ్చిందంటే మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది రావడం జరిగింది. ఈ తీర్మానానికి అనుగుణంగా, ఈ తీర్మానానికి అనుగుణంగా చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానము, నేషనల్ జాతీయ రాష్ట్ర కాదండి, జాతీయ. తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు అని చెప్పుకుంటామంటే చంద్రముఖి దాస్. ఫస్ట్ ఫస్ట్ ఈమె చదువుకొని పట్టభద్రురాలైంది, మనకు డ్రాఫ్ట్ కాపీలో క్లారిటీగా ఉంది. మెట్రికులేషన్ పరీక్షను మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఉస్తు డిస్పాచ్. అమ్మా గోఖలేలో వచ్చింది కదా అని చెప్పి గోఖలే పెట్టారు, గోఖలే కాదండి, ఉస్తు డిస్పాచ్. ఈయన కాలంలోనే ఏం చేశారంటే మెట్రికులేషన్ పరీక్షను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏంటంటే యూనివర్సిటీస్ కి వెళ్ళాలంటే ప్రవేశ పరీక్ష అనేది రాయాలి, ఆ ప్రవేశ పరీక్షనే మెట్రికులేషన్ పరీక్ష అని అంటారు. ఇది అండి మనకు సంబంధించి ఇంతతో గోఖలే తీర్మానం అనేది అయిపోయింది. మనకు నెక్స్ట్ ఏమొస్తుంది, ఏం చెప్పుకున్నాం ఇక్కడ, గోఖలే తీర్మానానికి వల్ల అనుగుణంగా వచ్చిన ఏంటి విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానము 1913. ఈ జాతీయ విద్యా విధానం 1913 అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనము. అక్కడ కూడా ఇట్లా లింకప్ అనేది చెప్పుకున్నట్టయితే మనకు చాలా బాగా గుర్తుంటుంది, అందుకే చెప్పాను పాస్ట్ వీడియో చూడండి వాళ్ళంటే ఫస్ట్ చూసేయండి. ఇంకా మనము తెలుగు కూడా పెట్టున్నాము, తెలుగు గ్రామర్ పెట్టున్నాము, తెలుగు టెక్స్ట్ బుక్స్ పెట్టున్నాము, ప్లస్ బిట్స్ కూడా పెట్టున్నాము, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ పెట్టున్నాము, అంటే 2 క్లాసెస్ పెట్టున్నాము ప్రస్తుతానికి. ఇది ఏదో ఒక 2 సబ్జెక్టులు ఏదో ఒకటి కంప్లీట్ అయిందంటే ప్యారల్ గా పిఐతో ప్యారల్ గా నేను అది చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే 3-4 సబ్జెక్ట్స్ ఒకేసారి చెప్పుకోవాలంటే మనం కన్ఫ్యూజ్ అనేది అవుతామండి. మీరే కాదు నేను అవుతాను, మీరు కూడా అవుతారు. సో 2 సబ్జెక్ట్స్ అనేది ప్యారల్ గా వెళ్తుంటే బాగుంటుంది. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఏదైతే భిన్న కంప్లీట్ అయిపోతుందో ఇంకో సబ్జెక్ట్ అనేది ప్యారల్ గా తీసుకుంటాం అలాగా. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్ అనేది, ఎందుకంటే మేమేం వీడియోలు పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి కదా, ఇలా లింకప్ చేసుకొని చదువుకోవాలి కదా, మీకు గుర్తుండాలి కదా ఎగ్జామ్స్ లో. సో
ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు 1 or 2 వీక్స్ వస్తుందండి, మేము వీడియో పెట్టాము అనుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది 1 or 2 వీక్స్ వస్తుంది. ఫలితంగా వీడియో మిస్ అవుతారు, బిట్స్ మిస్ అవుతారు, మార్క్స్ మిస్ అవుతారు. మీ బిఎస్సీ ఛాన్స్ అండి, పోగొట్టుకోవద్దు. 1 మార్క్ అయినా చాలా ఇంపార్టెంట్ డిఎస్సీ. సో నెక్స్ట్ మనము జాతీయ విద్యా విధానం గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.